వారం రోజులుగా కురుస్తున్న వానలతో కల్లాలు సెంటర్లలోనే వడ్లు మొలకెత్తాయి. ఐకేపీ సెంటర్లలో ధాన్యం తడిసి రంగు మారింది. అటు తేమ ఎక్కువగా వస్తుందని మిల్లర్లు చెప్పడంతో మెజారిటీ సెంటర్లలో కాంటాలు బంద్ అయ్యాయి. దీంతో ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని అమ్ముకోలేక రైతులు అరిగోసపడుతున్నారు. వానలకు వడ్లు తడిసి మొలకెత్తుతున్నాయి. మడికట్లల కళ్ళాల్లో రోడ్ల పొంట కొనుగోలు సెంటర్లలో ఏ కుప్ప మీద పట్టా తీసి చూసినా మొలకలే కనిపిస్తున్నాయి. అనేక సెంటర్లలో తడిసిన వడ్లు రంగుమారి రైతులను కన్నీళ్లు పెట్టిస్తున్నాయి. తుఫాన్ ఎఫెక్ట్ రాష్ట్రంపై ఉంటదని, అన్ని జిల్లాల్లో వర్షాలు పడతాయని వాతావరణ శాఖ ముందే హెచ్చరించినా రాష్ట్ర సర్కార్ ఏమాత్రం అలర్ట్ కాలేదు. ఎక్కడా కొనుగోళ్లను స్పీడప్ చేయలేదు. కనీసం రైతులకు పూర్తి స్థాయిలో టార్పాలిన్లు కూడా ఇవ్వలేదు. వడ్లలో తేమ ఎక్కువగా వస్తోందని, ఎట్టి పరిస్థితుల్లోనూ తాము దింపుకోబోమని మిల్లర్లు చెప్తున్నారు. దీంతో రెండు రోజులుగా మెజార్టీ సెంటర్లలో ప్రభుత్వం వడ్ల కొనుగోళ్లు బంద్ పెట్టింది. తడిసిన కుప్పల వద్ద అన్నదాతలు పడిగాపులు కాస్తున్నారు. కొన్ని చోట్ల ఆగ్రహంతో రోడ్డెక్కి ఆందోళనకు దిగుతున్నారు. పోలీసులతో ఎక్కడికక్కడ రైతుల ఆందోళనలు అడ్డుకోవడం తప్ప ఎక్కడ ఆఫీసర్లు గాని ప్రజాప్రతినిధులు గాని కొనుగోళ్లు స్పీడ్గా జరిగేలా చర్యలు తీసుకోవడం లేదు. ఈ వానాకాలం సీజన్లో 6821 కొనుగోలు సెంటర్ల ద్వారా 1.4 కోటి టన్నుల వడ్లు కొంటామని రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. కానీ కొనుగోళ్లు స్టార్ట్ చేసి నెల దాటుతున్నా ఇప్పటి వరకు 14% కొన్నారు. 5000కు పైగా సెంటర్లలో కొనుగోళ్లు స్టార్ట్ చేశామని సివిల్ సప్లై ఆఫీసర్లు చెప్తున్నా, అందులో సగం సెంటర్లలో కూడా కాంటాలు పెట్టలేదు. ఆసిఫాబాద్, మంచిర్యాల, ములుగు, నాగర్ కర్నూల్, గద్వాల జిల్లాల్లోనైతే ఇప్పటికీ ఒక్క సెంటర్ కూడా ఓపెన్ చేయలేదు. ఇక ఆదివారం వరకు భూపాలపల్లి జిల్లాలో 185 సెంటర్లకు గాను 22, మహబూబాబాద్ జిల్లాలో 188 సెంటర్లకు గాను 27, వికారాబాద్లో 146 సెంటర్లకు గాను 11 మాత్రమే ఓపెన్ చేశారు. వాటిలోనూ సగానికి పైగా కేంద్రాల్లో కాంటాలు పెట్టట్లేదు. వానల వల్ల చాలా కొనుగోలు సెంటర్లలో కల్లాల్లో వడ్లు తడిశాయి. చాలా మంది రైతులకు ప్రభుత్వం నుంచి టార్పాలిన్లు కూడా అందకపోవడంతో కిరాయికి తెచ్చుకొని కుప్పల మీద కప్పుకున్నారు. అయినప్పటికీ కుప్పల కిందకి వాన నీళ్లు పారడంతో వడ్లు తడిసిపోయాయి. వారం రోజుల నుంచి మబ్బులు, వర్షాల కారణంగా చాలా మంది రైతులు కుప్పలపై పట్టాలు తొలగించే సాహసం చేయలేదు. సోమవారం కాస్త వాన గరువిచ్చి ఎండపూడ రావడంతో వడ్లు ఆరబోసేందుకు పట్టాలు తొలగించగా మొలకెత్తిన వడ్లు కనిపించాయి. వడ్లలో తేమ 17% మించి వస్తుండటంతో ఇదే అదునుగా మిల్లర్లు వడ్ల లోడ్లను దింపుకోవట్లేదు. తడిసిన వడ్లు మరాడిస్తే నూక వచ్చి నష్టపోతామని, మరో వారం 10 రోజుల దాకా వడ్లను పంపవద్దని మిల్లర్లు చెప్తున్నారు. దీంతో సెంటర్లలో కాంటాలు ఎక్కడికక్కడ నిలిచిపోతున్నాయి. పెద్దపల్లి జిల్లాలో 200 సెంటర్లు ఓపెన్ కాగా వడ్లలో తేమ ఎక్కువగా వస్తుందంటూ 2 రోజుల నుంచి కొనుగోళ్లు బంద్ పెట్టారు. ఐకేపీ సెంటర్లు 90% బంద్ అయ్యాయి. 10 జిల్లాల్లో నామమాత్రంగా 44,000 టన్నులు కొనుగోలు చేశారు. రైస్ మిల్లర్ల కోసమే కాంటాలు బంద్ పెట్టారని రైతులు ఆగ్రహంతో రోడ్డెక్కుతున్నారు. కరీంనగర్, మెదక్, జనగామ, యాదాద్రి, సూర్యాపేట జిల్లాల్లో ఆందోళనకు దిగారు. తేమతో సంబంధం లేకుండా వెంటనే వడ్లు కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. హన్మకొండ జిల్లాలో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వారం రోజులుగా కురిసిన వర్షానికి హసన్పర్తి మండల కేంద్రంలోని సొసైటీలో వడ్లు మొలకెత్తాయి. దీనికి తోడు ఎప్పుడు కొంటారో కూడా తెలియని పరిస్థితి. దాదాపు నెల రోజులు అవుతున్నా వడ్లు కొనకపోవడంతో కుప్పల దగ్గరే పడిగాపులు కాస్తున్నారు అన్నదాతలు. మరిన్ని డీటెయిల్స్ వరంగల్ నుంచి కృష్ణమోహన్ అందిస్తారు. అన్నదాత పంట పండించిన తర్వాత ఎంత కష్టపడతాడో ఆ పంట నమ్ముకోవడానికి కూడా ఇప్పుడు అంతే కష్టమవుతుంది. వడ్లు పండించినటువంటి రైతుకు ఐకేపీ సెంటర్లు కావచ్చు, తర్వాత అక్కడ స్థలం లేకపోవడంతో రోడ్ల మీద ఇట్లా ధాన్యం ఆరబోసుకుని నెలల తరబడి వేడి చేసిన పరిస్థితి ఉంది. ఏందమ్మా మీ చేతిలో చూస్తే ఇవి విత్తనాల కోసం తీసుకొచ్చిందా, లేకపోతే మీరు అమ్ముకోవడానికి తీసుకొచ్చే ధాన్యం? ఇది అమ్ముకోవడానికి తీసుకొచ్చిన ధాన్యమే. అక్కడ పరదాల కిరాయి పడుతుందని ఇక్కడ ఫ్లాట్ల రోడ్ మీద ఆరబోస్తే వర్ణదేవుడు వచ్చి ఇలా చేసింది. మరి గిట్లా దర్శన ధాన్యం కొంటారా ఏమో, ఇక ప్రభుత్వానికే తెలియాలి. ఇది
ఎన్ని రోజులైంది అంటే మీరు అమ్ముకోవడానికి వచ్చి ఎన్ని రోజులైతుంది ఇంకా 4 రోజులు అయితే నెల 15 రోజులు ఎట్లా మరి వీడి కాపలట్లా ఎట్లా ఉంటారు మీరు వీడిని ఎట్లా చూస్తారు ఇప్పుడు చూస్తే కూడా మంచు వర్షం వీటిని ఎంచి ఎట్లా కాపాడుకుంటారు ఎట్లా అంటే సాయంత్రం కుప్ప పోసి మళ్ళీ పొద్దున మార్నింగ్ వచ్చి పరదాలు తీసి మళ్ళీ ఆరబోసుడు అంతే మళ్ళీ సాయంత్రం మళ్ళీ కుప్ప వేయడం పండించడానికి ఎంత కష్టమైతంది ఇది కాపాడుకోవడానికి ఎంత అవుతంది పండించడానికి కష్టమైతంది దానికి రెండింతలు అమ్ముకోవడానికి కష్టపడతారు ఎట్లా వస్తున్నారు అసలు మీ దగ్గరికి ఎవ్వరు రావట్లేదు మేమే వాళ్ళ చుట్టూ తిరగాల్సి వస్తాం ఏమంటాను స్టార్ట్ అయితే అంటున్నారు కానీ ఇంకా స్టార్ట్ కావట్లేదు పచ్చి ఉన్నాయి వాటికి ఇంకా సరిగా ఎండలేదు నిమ్ము ఉన్నాయి మ్యాచ్ రావట్లేదు అని చెప్తున్నారు ఇప్పటివరకు 15 రోజులు అవుతుంది వచ్చి మా అసన్పర్తి గ్రామమే కాకపోతే మేము తీసుకురావడానికి ఆ పొలాల్లో వాటర్ ఉండి మేము ట్రాక్టర్లు మళ్ళీ కిరాయి పెట్టుకొని ఇక్కడ దాకా తీసుకొచ్చి మళ్ళా వీడికి తీసుకొచ్చిన తర్వాత ఈ వారాన్ని చేపట్టి వాటి మీద పరదల కిరాయి అవుతుంది ఒక్కొక్క పరదకు 30 రూపాయలు అవుతుంది ఇవన్నీ పెట్టుకుంటే మాకు చేసిన కష్టానికి మేమే ఇంకా అప్పు తీసుకొచ్చి ఎదురుగా పెట్టుకోవాల్సి పరిస్థితి ఉంది మా పరిస్థితి ఇప్పుడు అలాంటి పరిస్థితులు మేము ఏం చేయలేం గవర్నమెంట్ ఇంతవరకు ఇక్కడికి ఒక నాయకుడు రాలేదు మా పరిస్థితిని చూసిన మానవుడు లేడు మొత్తం కొనేస్తున్నాం మేము ఏమి ఇబ్బంది లేదు రైతులకు సంబంధించి కూడా అట్లాంటిది ఏం లేదు ప్రతి గింజా కొంటున్నాం అది అంటాను నిజంగా కొంటున్నారా అసలు మీ దగ్గర ఎట్లుంది మేము ఇక్కడ మేము వడ్లు తీసుకొని మా మిల్లు కాడికి పోయినాం అనుకో అక్కడ మాకు మ్యాచర్ 15 చూస్తుంది 14 చూస్తుంది మళ్ళీ బస్తాలు నింపుకొని మళ్ళీ ఆడికి పోయే వరకు 20 22 చూస్తుంది 19 చూస్తుంది ఒక క్వింటాల్కు 5 కిలోలు 6 కిలోలు మళ్ళీ కట్ చేస్తున్నారు వాళ్ళు మిల్లు వాళ్ళు మేము ఎంత బతిలాడి ఎంత చేసినా కూడా ఇష్టం ఉంటే ఇచ్చే లేకుండా తీసుకుపోవని చెప్పి మీ దగ్గర ఫస్ట్ చూసినప్పుడు తక్కువ మళ్ళీ తర్వాత చూస్తే చాలా ఎక్కువ ఎందుకుంటాను అది వాళ్ళు ఆల్రెడీ దానిలో ఫీడింగ్ ఉంటుంది అట ఆ ఫీడింగ్ మాకు అది అర్థమైతే లేదు మాకు తెలుసలేదు మేము వచ్చి దాదాపు నెల నెల 10 రోజులు అవుతుంది ఇవాళ ఉంటే రేపు ఉంటలేదు రేపు ఉంటే ఉంటలేదు సార్ ఈ వర్షం పరదాలు తీద్దంటే 10 నిమిషాలకి మళ్ళీ వర్షం వచ్చేటట్టు నిన్నే ఉండడం అయితే నిన్నే పండుకుండా అవుతాను ఎట్లుంది వాతావరణం చూస్తే ఏమనిపిస్తుంది వాతావరణం అంటే ఇంకో తెలుసలేదు సార్ ఇంతగానం మొలకలు వచ్చి ఈయనే పండుకుండా అవుతుంది ఈయనే పండుకుండా అవుతుంది నేర్పుడు తీసుడు మళ్ళీ వర్షం వస్తుంది అంటే మళ్ళీ దగ్గర కుప్పనోసుడు ఈ పరదల కిరాయి షాంపిల్ తీసుకపోతే ఇప్పుడు అన్నట్టు షాంపిల్ తీసుకపోతే ఈడ వేరే వస్తాను ఆడిపోయినాక 20 22 వస్తాను మీకోసం మస్తు ఫైట్ చేస్తాను ధర్నాలు చేస్తాను అంటాను అన్ని చేస్తాను అసలు మీ సమస్యలు అన్ని ఎందుకుంటాయి సార్ ధర్నాలు చెప్తే అన్ని ఎందుకుంటాయి వెళ్ళిపోతాయి కదా నెల రోజుల పట్టి ఉంటాయా ఏడ ధర్నాలు చేస్తాను మేము పోసి నెల 15 రోజులు అవుతుంది పోసిన కాంచన ఇంతవరకు ఎవరు వచ్చింది చూసింది లేదు భారతాన్ని ఇస్తామంటారు ఇంత లైకే స్టార్ట్ అయిందంట లేదు మొన్న కొండపోతే ఇక్కడ చూస్తానో 14 చూచింది ఆడి వెనక 18 చూచింది 5 కిలోలు కడి చేసిండు కింటనకు కంటికి మరి ఏం సరిక్కడు అంటే మళ్ళీ ఏం చేసిండు నీళ్ళల్లా పోసి మళ్ళీ తాళు ఉండదంటాడు నీళ్ళలో పోసిన ఇంకా వర్లు తేలాడితే తర్వాత ఒక గంట చెప్పి టైం ఏంటంటే నేను లోడ్ బయట పెట్టమన్నాడు బయట పెట్టేయను లోడ్ ఈ పరదలకి ఇట్లా ఎట్లా కాపాడుకుంటాను మరి వర్షాలు ఇప్పుడు చూస్తే వాతావరణం ఎట్లుంది అది వాతావరణం చూస్తే సార్ మాకు ఇంటికాడ ఆశయం అనిపిస్తుంది సార్ తెచ్చిన పెట్టు వల్ల పైన పడతాయి సార్ మాకు ఎవరు ఏ పట్టించుకోవడం లేదు ఏ ప్రభుత్వం ఏ దిశనే ఏం లేదు సీఎం కూడా ధర్నా చేసిండు ఏం లేదు ఇంతవరకు ఎవరు రాలే సార్ ఇక్కడ మేము పోసిన కానీ ఇంతవరకు వచ్చింది లేడు ఏం లేదు ఒక పరదలు చూడండి సార్ మాది ఇప్పుడు నెల 15 రోజులు వేరే పని ఏం లేదు చేసినది పరదలు కూడా చినిగిపోతానే వస్తాను ఎప్పటి నుంచి మొదలు పెడితే మళ్ళీ సాయంత్రం 6 గంటల కిండే మేము కొంటా అంటాను కానీ కొంటలో ముందర కత్తలేరు మరి ఎందుకు కొంటా అంటాను వాళ్ళు మమ్మల్ని ఎందుకు ప్రశ్నలు చెప్తాను ప్రతి ఒక్కరు ఎవరు మాట్లాడినా దేశానికి రైతే వెన్నెముక అంటాను దేశాన్ని రైతే వెన్నెముక అంటాను రైతును నడ్డి మొత్తం ఇస్తాను లేడు గారికి రైతు కష్టపడందే ఇవ్వలకు రాదు ఇవాళ బిజినెస్ నడవాలంటే రైతు కష్టపడాలి రైతు సొమ్ము అమ్ముకున్నప్పుడే మార్కెట్ పోయి అమ్ముకున్నప్పుడే ఏమైనా దినసులు కూడా అమ్ముకున్నప్పుడే ఏమైనా కొనగలుగుతాడు అప్పుడే మీకోసమే ముఖ్యమంత్రి కూడా రోడ్డు మీద ఎక్కి ధర్నా చేసిండ్రు మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ చేసిండ్రు మీ దగ్గరకు వచ్చేసరికి వస్తాను మరి ఎవరు మా దగ్గరికి రారు మా కష్టం మేము పడతాం నాకు ఎందుకంటే ఎవరు కూడా మార్కు వచ్చిన లేరు చూసిన లేరు మా కష్టం మేము పడతాం ఎవరి కష్టం వాళ్ళే పడాలి ఎవడో తెచ్చిపెడతాం ఏం లేదు తెచ్చిపెట్టరు కూడా ఇవ్వలేరు కంపల్సరీ మా దగ్గరకి వస్తారు మాకు ఓట్ వేయాలి ఎందుకు ఏరు మీరు అని డిమాండ్ చేస్తారు మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చి నేను ఇక్కడ తీసుకొచ్చి 15 రోజులు అవుతుంది ఇక్కడికి ఆ పరదాల కిరాయి మీద పడితే మొత్తం అమ్ముకుంటే పరదాల కిరాయి రావు 30 రూపాయలు ఒక పరదాలు 8 పరదాలు వచ్చిన రోజు రోజు కిరాయి కొయ్యకుండా క్వశ్చన్ ఇది చూసిపోతే ఇది వస్తుంది టైర్ మిషన్ వస్తుంది మళ్ళీ ఈ టైర్ మిషన్ నడవది దానికి 3000 రూపాయలు దానికి బత్తాలు మళ్ళీ అక్కడిని తీసుకొచ్చి లోపలికి వెళ్ళి బయటకు పోయారా మాకు బట్టలు
ఆ పొలంలోకి ట్రాక్టర్ పోదు, రోడ్డుకి తీసుకొచ్చి పోయాలి. గంట పది నిమిషాలకు అయ్యే దగ్గరానికి 2 గంటలు అవుతుంది. దానికే ఈ కోత ఖర్చులు ఈ పరదల ఖర్చులు అయిపోతాయి. పండిన పంట మొత్తం పెట్టుబడి అంత ముంగే. ఇప్పటికైనా ఈ అన్నదాతలకు సంబంధించినటువంటి ధాన్యం కొనుగోలు విషయంలో శ్రద్ధ పెట్టాల్సిన అవసరం పాలకుల మీద ఉంది. వీడియో జర్నలిస్ట్ కాంతికుమార్తో కృష్ణమోహన్, V6 న్యూస్, హసన్పర్తి మండలం నుంచి.